అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌజన్య. ఇనోదియా హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను స్త్రీలలో వచ్చే అసాధారణమైన బ్లీడింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దీన్ని ఇంగ్లీష్లో అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. సాధారణంగా 30-40 వయసుల్లో ఎక్కువగా స్త్రీలు ఈ విధమైన ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అసలు అసాధారణమైన బ్లీడింగ్ అంటే ఏమిటి అని తెలుసుకోవాలంటే, సాధారణమైన బ్లీడింగ్ అంటే నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకోవడం అవసరం. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్లో మనం చూసేది రిథమ్. ఎవ్రీ మంత్లీ పీరియడ్ రావడం అన్నది ఎవ్రీ రిథమ్. ఒక్కొక్క ఉమెన్కి ఒక్కొక్క రిథమ్ ఉంటుంది. కొంతమందికి 21 రోజులకే రావచ్చు, కొంతమందికి 35 రోజులకి రావచ్చు. 21 రోజుల నుంచి 35 రోజుల్లోపు పీరియడ్ ఎప్పుడన్నా రావచ్చు. ఓకే, కొంతమందికి 40 రోజులకి వస్తుంది. ప్రతి నెల ప్రతిసారి 40 రోజులకే వస్తుంటే దాన్ని కూడా సాధారణంగానే తీసుకుంటాం, రెగ్యులర్ రిథమ్ అనే చెప్తాం. ఎన్ని రోజులు బ్లీడింగ్ అవ్వాలి అంటే 2 నుంచి 8 రోజుల వరకు బ్లీడింగ్ అవ్వచ్చు. ఎన్ని ప్యాడ్స్ అంటే ప్యాడ్స్ కింద కౌంట్ చేస్తాం కదా, ఎంత బ్లీడింగ్. సాధారణంగా ప్రతి స్త్రీలోనూ 50-80 ml వరకు బ్లీడింగ్ అవుతుంది నెలసరి బ్లీడింగ్. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, శానిటరీ ప్యాడ్స్ వాడతారు కదా, ఈచ్ ప్యాడ్ వెట్ అయినప్పుడు 5 ml కింద కౌంట్ చేస్తాం అనమాట. సో ఎన్ని ప్యాడ్స్ ఇంటూ 5 ml క్యాలిక్యులేట్ చేస్తే మీ నెలసరిలో బ్లీడింగ్ ఎంత అవుతుంది అన్నది మీకు తెలుస్తుంది. దీనికి మించి ఎక్కువ అవుతున్నా లేదన్నా గడ్డల కింద పడుతున్నా కూడా దాన్ని అబ్నార్మల్గానే తీసుకుంటాం. సో ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ అన్నది టైప్స్ ఉంటాయి. ఒకటి ఇర్రెగ్యులర్గా ఉండడం, లేదా నెలసరికి మధ్యలో బ్లీడింగ్ కనిపించడం, లేదా మెనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవడము, లేదా ప్రెగ్నెన్సీలో వచ్చే బ్లీడింగ్. వీటన్నింటినీ కూడా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్లో టైప్స్ కింద తీసుకుంటాం. ప్రెగ్నెన్సీ బ్లీడింగ్, దాని గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాము. ఈరోజు నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో వచ్చే అబ్నార్మల్ బ్లీడింగ్ గురించి మాట్లాడదాం. ముందు 4-5 రోజులు అవుతూ ఉండి గత 6-5 నెలలుగా ఎక్కువ రోజులు 8-10 రోజులు అవుతున్నా కూడా దాన్ని అబ్నార్మల్ కిందే తీసుకుంటాం. ఉమెన్లో ఎక్కువగా ఎనీమియా ఉన్నవాళ్ళు ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ అన్నది ఎక్కువగా కనబడుతుంటుంది. హిమోగ్లోబిన్ తగ్గిపోయి కొద్దీ పీరియడ్లో అయ్యి బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతుంటుంది. బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల ఇంకా హిమోగ్లోబిన్ తగ్గిపోతూనే ఉంటుంది. సో అదొక విషియస్ సర్కిల్ లాగా ఎనీమిక్గా అయిపోతుంటారు. దానివల్ల నీరసము, గుండెదడ రావడము, చికాకు పెరిగిపోవడము, టెన్షన్ పెరిగిపోవడము, ఇవన్నీ స్త్రీలలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా మీరు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే గైనకాలజిస్ట్ని కానీ లేకపోతే మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని సంప్రదించడం అన్నది అత్యవసరం. నెక్స్ట్, దీనికి ఏంటి కారణాలు, అసలు ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి గర్భసంచిలో పాలిప్స్ అంటాం, గర్భసంచిలో కానీ లేకపోతే ముఖద్వారం సర్వీక్స్ అంటాం, సర్వైకల్ పాలిప్స్ అంటాం. ఆ సర్వైకల్ పాలిప్స్ ఉండడం వల్ల కానీ, ఎడినోమయాసిస్ అన్న కారణం వల్ల కానీ, లేకపోతే ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగిపోవడం, ఏదైతే పొర ప్రతి నెల బయటికి షెడ్ అయిపోతుందో దాని పొర పెరిగిపోవడం అన్నమాట, హైపర్ప్లేషియా అంటాం. ఒక్కొక్కసారి అదే క్యాన్సర్ కింద మారినప్పుడు కూడా బ్లీడింగ్ ఎక్కువగా రావచ్చు. నెక్స్ట్, బ్లడ్ క్లాటింగ్లో అన్న ప్రాబ్లం ఉన్నా, ఇది ఎక్కువగా మనం యంగ్ గర్ల్స్ ప్యూబర్టీ మెనరేజియా అంటాం. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, కొంతమందికి బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ అంటాం. మెచ్యూర్ అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటిది ఏమన్నా ఉన్నా, లేకపోతే ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే అండాశయం నుంచి అండం విడుదలవడంలో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, దీనివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నమాట. ఎక్కువగా పీసీఓఎస్ అని మీరు అందరూ వినే ఉండుంటారు. ఆ పీసీఓఎస్ కండిషన్లో కూడా ఇలాంటి అబ్నార్మల్ బ్లీడింగ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. హైపోథైరాయిడిజం, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా ఈ బ్లీడింగ్ అన్నది మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి, కొంతమంది మందులు వాడుతుంటారు, ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏమన్నా అయినా, లేకపోతే హార్ట్లో వాల్లో పెట్టినా కూడా, స్టెంట్స్ వేసినా కూడా, రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కొన్ని మందులు పెడతారు. ఆ మందులు వాడుతున్న వాళ్ళల్లో కూడా ఇలాంటి బ్లీడింగ్ కనిపించవచ్చు. కొంతమంది హెపారిన్ ఇంజెక్షన్ తీసుకుంటుంటారు, ఆ ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు కూడా బ్లీడింగ్ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ మనం చెప్పుకుని కాదు, ఒక్కొక్కసారి ఏ టెస్ట్ చేసినా కూడా డయాగ్నోసిస్ మనకి తెలియకపోవచ్చు, దాన్ని నాన్ స్పెసిఫిక్ కాజెస్ అంటాం. సో దానికి ఎవాల్యుయేట్ చేసి ఇంకా ఏది కనబడకపోతే అప్పుడు నాన్ స్పెసిఫిక్ అని చెప్తాం అనమాట. అండర్లైన్ కాజెస్ అని ఉంటాయి. అండర్లైన్ కాజెస్ అంటే స్త్రీలలో ఎక్కువగా, దట్ ఇండియన్ ఉమెన్లో ఎక్కువగా చూసేది ఎనీమియా, హైపోథైరాయిడిజము, ఇవన్నీ పక్కకు పెడితే స్ట్రెస్,
రెగ్యులర్గా ఉండే స్ట్రెస్ కూడా, ఫిజికల్ స్ట్రెస్ అవనివ్వండి, మెంటల్ స్ట్రెస్ అవనివ్వండి, ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఈ అబ్నార్మల్ బ్లీడింగ్ అన్నది కనబడుతుంది. కాజెస్ ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ పార్ట్ ఏంటో చూద్దాం. ఇవైతే ఏవైతే లక్షణాలు మీకు కనబడుతున్నాయో వెంటనే మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తారు. కన్సల్ట్ చేసిన తర్వాత డాక్టర్ గారు మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి తర్వాత టెస్ట్లు ఆర్డర్ చేస్తారు. ఈ టెస్ట్లో ముఖ్యంగా మనం చెప్పుకునేవి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ ప్రొఫైల్, బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైము, నెక్స్ట్ వచ్చి అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఆర్ ట్రాన్స్వెజినల్ అల్ట్రాసౌండ్. అదే నెలసరి ఆగిపోయిన తర్వాత అయితే వాళ్ళు ఎండోమెట్రల్ బయాప్సీ, సర్వైకల్ బయాప్సీ కూడా తీసుకుంటాం. వాళ్ళలో ఏంటంటే క్యాన్సర్స్ రూల్ అవుట్ చేయడం కోసం ఈ టెస్టులు చేస్తాం అనమాట. ఎక్కువగా ముఖ్యమైన టెస్ట్ ఏంటి దీనికి మనం కనుగొట్టడానికి అంటే అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ కానీ ట్రాన్స్వెజినల్ అల్ట్రాసౌండ్ అని కానీ చేస్తాం. అందులో మనకి గర్భసంచిలో కానీ ఎండోమెట్రియంలో కానీ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కనుక, లేదా అండాశయంలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం కనిపెట్టగలుగుతాం అనమాట. వన్స్ డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్. ట్రీట్మెంట్ అన్నది డిపెండ్స్, ఒకటి సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లము, ఏజ్ ఆఫ్ ద పేషెంట్, ఈ రెండింటిని కౌంట్ చేసి చూస్తాం. మరీ ఎనీమిక్గా ఉన్నారు, హిమోగ్లోబిన్ 6 కన్నా తక్కువ ఉంది అంటే ఈ బ్లీడింగ్ ఆపడానికి ఒక్కొక్కసారి బ్లడ్ పెట్టాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది. అండ్ ఏజ్, యంగ్ గర్ల్స్లో అయితే ఒకలా మారుతుంది, ప్రెగ్నెన్సీ కావాలనుకునే వాళ్ళ ఒకలా ఉంటుంది, డెలివరీ అయిపోయిన తర్వాత ఒకలా మారుతుంది, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఒకలా మారుతుంది. సో డాక్టర్ గారు పరీక్ష చేసిన తర్వాత వాళ్ళు ఏ మెడిసిన్ అడ్వైస్ చేశారు అన్నది మీ దేంట్లో మీరు ఫిట్ అవుతారన్న చూసుకుని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ట్రీట్మెంట్లో కూడా ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్, అంటే అసలు మెడిసిన్ ఏమీ అక్కర్లేదు వాళ్ళకి, ఓన్లీ స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనుకోండి, నాన్ ఫార్మకలాజికల్, వాళ్ళకి యోగా థెరపీ అని, ఎక్సర్సైజ్ అని ఇలాంటివన్నీ, అండ్ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అని. ఎనీమియా ఉంటే వాళ్ళకి, మోడరేట్ ఎనీమియా అంటే కనుక వాళ్ళకి డైట్ తోటి ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. ఫార్మకలాజికల్ అంటే మందులు ఇచ్చి ట్రీట్ చేసేది అనమాట. మందులు ఇచ్చి ట్రీట్ చేయడంలో కూడా మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా హార్మోన్స్ ఎవరూ పెట్టరు, హార్మోన్స్ వల్ల వచ్చే మినిమల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, వామిటింగ్స్ రావడం అని, లేకపోతే కొంచెం వెయిట్ గెయిన్ అని, ఇలాంటి మినిమల్ ఉంటాయి. సో ఈ హార్మోన్స్ కాకుండా ముందు నాన్ హార్మోనల్ అంటే ట్రెనాక్సమిక్ యాసిడ్ అని కానీ, మెఫనమిక్ యాసిడ్ అని కానీ ట్యాబ్లెట్స్ ఇస్తారు. వీటితో ఇంచుమించుగా 80% మందికి ఈ ఇబ్బంది తగ్గిపోతుంది, ఈ బ్లీడింగ్ అనే ఇబ్బంది తగ్గిపోతుంది. సో దానికి తగ్గలేదు అంటే హార్మోన్స్ ఇస్తారు. కాంట్రసెప్టివ్ పిల్స్ ప్యాకెట్స్ అందరికీ తెలిసే ఉంటాయి, 21 ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వడం అని కానీ, ఈ పిల్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి అది ఇవ్వచ్చా లేదా అన్నది అసెస్ చేసుకుని ఇస్తారండి. మరి మార్బిడ్ ఒబేసిటీ ఉన్నా, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్నా, వాళ్ళకి అదర్ మెడికల్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ కాంట్రసెప్టివ్స్ అన్నది అడ్వైస్ చెయ్యరు. నెక్స్ట్ ప్రొజెస్టెరాన్ ఓన్లీ సప్లిమెంట్స్ అంటారు. బెస్ట్ అంటే చాలామందికి ప్రొజెస్టెరాన్ ఓన్లీ సప్లిమెంట్ అన్నది సరిపోతుందండి. దీనికి కూడా సరిపోతే నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది ఇంట్రాయూట్రైన్ డివైసెస్, అంటే ఏదైతే హార్మోన్ మీరు నోటి ద్వారా తీసుకుంటున్నారో దాన్ని గర్భసంచిలోకి, కాపర్ టీ షేప్లో ఉంటుందన్నమాట, ఆ టీ షేప్ లూప్ ద్వారా గర్భసంచిలోకి ఇస్తాం. దాన్ని లెవనార్జెస్ట్రాల్ IUS అంటాం అనమాట, ఇంట్రాయూట్రైన్ డివైస్ అంటాం అనమాట. సో దాన్ని కొంతమందికి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవేమీ పనిచేయటం లేదు. నెక్స్ట్ సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తామండి. సర్జికల్ ఆప్షన్స్లో కూడా ఏంటంటే హిస్టెరెక్టమీ అన్నది మనకి ఎప్పుడూ లాస్ట్ ఆప్షన్. ముందు DNC చేసి చూస్తారు, లేకపోతే ఎండోమెట్రల్ బయాప్సీ అని, ఎండోమెట్రల్ అబ్లేషన్ టెక్నిక్స్ అని, ఇవన్నీ చూసి దీనికి ఇంకా రికరెన్స్ వస్తుంది అంటే కనుక హిస్టెరెక్టమీకి వెళ్తారండి. సో హిస్టెరెక్టమీ అన్నది ఏంటంటే ఈ వేటుతో కూడా మనకి ట్రీట్మెంట్ అవ్వటం లేదు. నార్మల్గా హార్మోన్స్ లేకుండా పనిచేయట్లేదు, హార్మోన్స్ పనిచేయట్లేదు, డిఎన్సీ చేసినా మళ్ళీ రికరెన్స్ అవుతుంది, లేదా గర్భసంచిలో అబ్నార్మల్గా యుట్రైన్ పొర పెరిగిపోయింది, ఎండోమెట్రియల్ టిష్యూ పెరిగిపోయింది, లేదా ఫైబ్రాయిడ్స్ బాగా పెద్దవిగా ఉన్నాయి, ఇలా ఉన్నప్పుడే, లేదా ఎండోమెట్రియల్ బయాప్సీ అని చెప్పాం కదా మెనోపాజల్ ఉమెన్లో, వాళ్ళు ఏమైనా హైపర్ప్లేషియా ఫీచర్స్ కనిపించాయి, ఇలాంటప్పుడు ఏజ్ని బట్టి, ఆవిడ ఫ్యామిలీ స్టేటస్ని బట్టి హిస్టెరెక్టమీ అడ్వైజ్ చేస్తారండి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నది మళ్ళీగా చెప్తున్నాను, డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండ్ టైప్ ఆఫ్ ద బ్లీడింగ్ అండ్ సివియారిటీ బ్లీడింగ్, దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో మీకు ఎప్పుడన్నా ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా ఉమెన్ సఫర్ అయ్యేది ఎనీమియా. ఎనీమియాకి ఒక కారణం ఏంటంటే ఈ బ్లీడింగ్ అన్నది, మెన్స్ట్రుయేషన్లో వచ్చే బ్లీడింగ్ అన్నది.
సో ఈ బ్లీడింగ్ అన్నది దీనివల్ల ఈ కారణం వల్ల వస్తుంది అని తెలుసుకున్న వెంటనే మీరు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేస్తే ఆవిడ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ వీడియో యూటిలైజ్ చేసుకుని మీలో కనుక ఏమైనా ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తే కనుక వెంటనే మీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. గుడ్ లక్.